సింగరేణిలో 3 రోజుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ సమ్మె అని సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికునికి 3 రోజుల జీతాన్ని అందించాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు సోమర్పు సత్యనారాయణ డిమాండ్ చేశారు। పెద్దపల్లి జిల్లా గోదావరికిని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। కానీ ఈ రోజు వినూతనంగా 100% సక్సెస్ఫుల్ స్ట్రైక్ ఒక్క పిల్ల కూడా బగ్ ప్రొడ్యూస్ కాలే। అంటే దీని కారణం ఏంటంటే ఈ స్ట్రైక్ ను ప్రభుత్వం నడిపింది। ఎన్నడూ ఎక్కడ చరిత్రలో ప్రభుత్వాలు స్ట్రైకులు నడిపినా నేను చూడలేదు। ఈరోజు ప్రభుత్వమే స్ట్రైక్ నడుపుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అనేది మనకు తెలుస్తుంది। ఈ దిగజారిపోవడానికి కారణం ఏంటిది? హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు మైండ్ బ్లాక్ అయిపోయింది। ఆయన ఏం చేస్తున్నాడో ఆయన అంటే దీని గురించి పట్టించుకునే ఓపిక కానీ చేసే ఓపిక కానీ లేదు। నువ్వు దీన్ని స్టార్ట్ చేస్తాను నేను ఈ మైండ్లో నడుపుతానని కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం కలిగిస్తేనే కదా నీకు ఉంచేది। అటువంటిది ఏది కలిగాక అన్ని బ్లాక్లను వాళ్ళు యాక్షన్కి పిలిచిన రోజు నీకు కళ్ళు తెరుస్తాడు, అప్పటికి కూడా కళ్ళు తెరవలే। ఎప్పుడైతే జాతీయ సంఘాలు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినావు అప్పుడు కప్పు తీసినావు, అప్పటికి కూడా కళ్ళు తెరవలే। ఇదేదో బాగుందని నీకు డిస్కషన్లో అనిపించినప్పుడు దీన్ని అందరినీ రెచ్చగొడితే నాకు లాభం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోతుంది అనిపించినప్పుడు నువ్వు దీనికి ఒక ఉత్తరం రాసినావు। ఇది క్లియర్ ప్రూఫ్ అండ్ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్ అండ్ కేటీఆర్। ఈ మీ చేతగానితనాన్ని కేంద్రం మీద రుద్దుతారా? హడావుడిగా ఎంపీ మంత్రి ఎమ్మెల్యే మేయర్ అందరూ కూడా లైన్ కట్టుకొని జులూసులు వెళ్తారు। ఏమైనా జరిగిందా? ఒకసారి చరిత్ర చూడండి। స్ట్రైక్ కోసం ఏమైనా జలుసులో వెళ్ళినారా? 10 లక్షలు ఇస్తానన్నావు, అది అక్కడే పండబెట్టినావు। అక్కడ ఎన్నికల్లో 10,000 ఇస్తాను జిహెచ్ఎంసీలో, అది పండబెట్టినావు। నీవు మాటల గారడీ చేసుకుంటే ఎన్నో రోజులు కలవదు। అందుకని కార్మికులను మీరు మోసం చేస్తా, కార్మికులు మోసపోరు। నేను అందరూ కూడా కార్మిక సోదరులను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ఒక పెద్ద మోసం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది। కావాలంటే మీ కార్మిక సంఘాలు వెళ్ళండి, వాళ్ళు కోరుకుంటున్నట మమ్మల్ని మా ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసిపోతాం। మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు అక్కడ ఇంటర్వ్యూనే దొరకదు, మొన్న కూడా దొరకదు ఇంటర్వ్యూ। వ్యతిరేకంగా మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ తిట్టి అక్కడ పోతే నీకు ఇంటర్వ్యూ ఇస్తారా? కా మాత్రం ఇంకెతగానే ఉండాలి నీకు। అందుకని కార్మిక సంఘాలు డైరెక్ట్గా పోతే కేంద్ర ప్రభుత్వం చర్చించండి। ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకరు నిజంగానే హామీ ఇచ్చి స్టార్ట్ చేస్తామంటే బరాబర్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది। అందుకని అదొక ఇష్యూ కాదు, అసలు ఇష్యూ ఈ పెండింగ్ జాబ్స్। కార్మికులు పార్టీలకు అతీతంగా మనకు కేసీఆర్ ఒప్పుకున్న పనులు ఇచ్చేంత వరకు పోరాటం చేయాలి, లేకుంటే టీఆర్ఎస్ నాయకులను గనుల మీదకి తిరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని కార్మికులను కోరుకుంటూ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు।